शरज्योत्सना शुद्धां शशियुतजटा जूटमकुटां वरत्रासत्राण स्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः हर हर शंभो गिरिजा बंधो हर हर शंभो शिव शिव शंकर भूतपते गिरीश महापज्जलधेरस्मान् गिरीश महापज्जलधेरस्मान् उद्धर दीन कृपा जलधे उद्धर दीन कृपा जलधे शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा गटिगा काशीपते वाराणसीपते गंगा जटा जूट गौरीपते गंगा श्री गुरो पाहि माम परम दयालो पाहि माम श्रृंगेरी जगद्गुरो पाहि माम भारती तीर्थ पाहि माम विधुशेखर भारती पाहि माम श्री राम जय राम जय जय राम 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 कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे जय कृष्ण जनार्दन कृष्ण हरे कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः वंदे नंदव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम् गोपाल कृष्ण भगवान की गौरी शंकर भगवान की जगदंब विश्वपालिनी शारदा माता की व्यास भगवान की जगद्गुरु शंकराचार्य भगवान की श्री जगद्गुरु भारती तीर्थ महास्वामी की श्री जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामी की सकल देवता स्वरूपिणी गोमाता की नमः पार्वती पतये हर हर महादेवानंदी गट्टिगा इंकोसारी परम पावनमैन श्रीमद् भागवत सप्ताह कार्यक्रमालोनि మొదటి నాటి సాయంకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ వాసుదేవుడు రక్షించుగాక.
మానవుని యొక్క ఉద్ధారానికి అనేక సాధనాలు ఉన్నప్పటికీ కూడా భాగవతం ఒక్కటే పరమ శ్రేయస్సాధనము అని భావించి వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి శుకదేవుడు భాగవత శాస్త్రాన్ని పరీక్షన్ మహారాజు గారికి వినిపించిన ఆ పరమోత్కృష్టమైనటువంటి పారమహంస సంహితను గురించి మనం వింటూ ఉన్నాం. వ్యాసుడు భాగవతాన్ని ఎందుకొరకు రచించినాడు, దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఉపనిషత్తు అనే పదానికి రహస్యము అని అర్థాన్ని చెప్పుకున్నాము. రహస్యమైనటువంటి యొక్క ఏ విషయాలు ఉంటాయో ఆ విషయాలు కేవలం దగ్గరి వారికి మాత్రమే తెలియజేస్తారు. అందుకని రహస్యభూతమైనటువంటి ఈ భాగవత శాస్త్రాన్ని తన కుమారుడైనటువంటి శుకదేవునికి మాత్రమే ఉపదేశించాలి, వాడు మాత్రమే యోగ్యుడు అని భావించి శుకునికి ఈ భాగవతాన్ని వినిపించినాడు అని. కథను ఉపక్రమించి ఉప పాండవుల యొక్క సంహారము, ఆ తరువాత కృష్ణుని యొక్క ప్రయాణం ప్రారంభమవుతూ ఉండగా కుంతీదేవి ఆ ప్రయాణాన్ని ఆపివేయడము, ఇంకా కొన్నాళ్ళు కృష్ణ పరమాత్మ హస్తినాపురంలో నివాసం చేయడము, మళ్ళీ ప్రయాణాన్ని ఉపక్రమించినటువంటి ఆ ప్రయాణానికి అవరోధంగా ధర్మరాజు తనకు సంబంధించినటువంటి నిర్వేదాన్ని గురించి తెలియపరచడము ఇత్యాది విషయాలను దృష్టిలో ఉంచుకొని ద్వారకా నగరానికి ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ చివరికి భీష్మ నిర్యాణ అనంతరం తన ప్రయాణాన్ని నిశ్చయం చేసుకున్నాడు అనే విషయాన్ని మనం ప్రొద్దున చెప్పుకున్నాం. ఏతావతా కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, కృష్ణుడు ఎక్కడ లేకపోతే అక్కడ దుఃఖము, ఈ విషయాన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుభవించినారు స్పష్టంగా. ద్వారకలో ఉంటే ద్వారకా వాసులకందరికీ సంతోషము, హస్తినాపురంలో ఉంటే హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. కథామూలకంగా వ్యాసుడు మనకు తెలియజేసే అంశం ఏమిటి అంటే భగవంతుని యొక్క ఉనికి ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషము, భగవంతుని యొక్క ఉనికి లేని చోట ఏదైతే ఉన్నదో అది దుఃఖానికి ఆలవాలమవుతుంది. అందుకని హే శ్రోతలారా, మన శరీరాన్ని ద్వారకా నగరం చేసుకోవాలి, మన శరీరాన్ని అయోధ్యా నగరం చేసుకోవాలి, మన శరీరమును ఒక కైలాస శిఖరంగా మార్చుకోవాలి. ఆయా ప్రాంతాల్లో పరమాత్మ నివసిస్తాడు కావున మన శరీరమే అయోధ్యాపురి, మన శరీరమే బృందావనము, మన శరీరమే ఒక ద్వారకా నగరము, మన శరీరమే ఒక అయోధ్యా నగరంగా మార్చుకోవాలి. అది మనకు భాగవతం చెప్పేటువంటి ఉత్తమమైనటువంటి సందేశంగా మనం గమనించాలి. పశ్యంతి నిత్యం యదనుగ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్మ యత్ ప్రజాః అహో అలం శ్లాఘ్యతమం యదోకులం అహో అలం పుణ్యతమం మధోర్వనం యదేష పుంసామృషభశ్రియఃపతిః స్వజన్మనా చంక్రమణేన చ అంచతి అహోవత స్పర్శయశస్తమస్కరీ కుశస్థలీ పుణ్యమయస్కరీ భువః పశ్యంతి నిత్యం యదున గ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్మయత్ ప్రజాః అంటాడు సూతుడు. నిజంగా ఎంత ధన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించిన వాళ్ళు ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి ప్రజలు, ఎంత ధన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఆ కుశస్థలి ప్రాంతంలో నివసించినటువంటి వ్యక్తులు. కారణం ఏమిటి అంటే అనునిత్యము భగవంతునికి సంబంధించినటువంటి ప్రత్యక్ష దర్శనాన్ని చేస్తూ వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. శ్రోతలారా, నూనం వ్రతస్నానహుత దినా ఈశ్వర సమర్చితో హ్యస్య గృహీత పాణిభిః పిబంతియాః సఖ్యధరామృతం ముహుః వ్రజస్త్రియః సమ్ముముహుః యదాశయాః. ప్రతినిత్యము కూడా భగవత్ కథామృతాన్ని ఆస్వాదించి భగవద్రూపాన్ని దర్శించి భగవత్ స్వరూప చింతనను చేస్తూ వారి వారి జీవితాలను ధన్యం చేసుకున్నటువంటి ఆ జీవి
ఆ జంతువులు ఆ జీవులు ఎంత ధన్యజీవులో. అటువంటి జీవనాన్ని మనం కొనసాగించాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాస భగవానుడు వ్రజస్త్రీల యొక్క కథను చెబుతాడు. బృందావనంలో ఉండేటువంటి గోపికల వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తాడు. ద్వారకావాసుల యొక్క ఆ అనుభూతిని మనకు తెలియజేస్తాడు వ్యాస భగవానుడు. ఎందుకు ఈ కథలన్నింటిని కూడా చెప్తున్నావు అని వ్యాసుని అడిగితే, ఆ స్థితి మనం ఎక్కడ ఉన్నా కానీ మనం పొందాలి. ఎక్కడ ఉన్నా గోపికల యొక్క స్థితిని పొందిన, ఎక్కడ ఉన్నా ఆ ప్రహ్లాదుని యొక్క స్థానాన్ని మనం పొందిన మన జీవితం ధన్యమవుతుంది. ఇంతకన్నా మన జీవితానికి ధన్యత ఇంకొకటి లేదు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని భాగవతంలో ఆ లీలలన్నింటినీ కూడా వర్ణిస్తాడు. ద్వారకానగరంలో ప్రవేశించగానే ద్వారకలో ఉండేటువంటి ప్రజలంతా కూడా అత్యంత వైభవంగా పూర్ణకుంభాలతో స్వాగతాన్ని పలికినారు. అనేక రోజులు ద్వారకను వదిలిపెట్టి హస్తినాపురాన్ని ప్రవేశించిన ఆ కృష్ణ పరమాత్మ మళ్ళీ ద్వారకలో ప్రవేశించడంతో ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉపనిషత్తులన్నీ కూడా వర్ణించి ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పినాయి. ఆనందో బ్రహ్మే దివ్యజానాతు. ఆనంద స్వరూపుడు కావున ఆయన ప్రవేశించగానే అందరూ కూడా ఆనంద స్వరూపాన్ని పొందినారు. ఆ వర్ణనంతా కూడా అద్భుతంగా చేసినాడు ఈ అధ్యాయాల్లో వ్యాస భగవానుడు. ఆ తర్వాత హస్తినాపురంలో ధర్మరాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించినాడు. ఆయన పరిపాలించే సమయంలో ఆవులన్నీ సమృద్ధిగా పాలనిచ్చేవి. వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పరిపాలించేవారు. ఏ వర్ణానికి ఏ ఆశ్రమానికి ఏ ధర్మాలు విధింపబడి ఉన్నాయో ఆ వర్ణాశ్రమాలన్నీ కూడా సక్రమంగా పరిపాలింపబడుతూ ఉండేవి. దేశమంతా సుభిక్షంగా ఉంటున్నది. ఆ సమయంలో ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి ఏ శిశువు ఉన్నాడో ఆ శిశువు నెలలను పూర్తిగా నింపుకున్నటువంటి వాడి 9 నెలలు నిండినాయి. 10వ నెల ప్రవేశించగానే ప్రసూతి వాయువు నెట్టివేయగా గర్భస్థ శిశువు లోపల ఉన్నటువంటి వాడు బాహ్య ప్రపంచానికి వచ్చినాడు. గోపాలకృష్ణ భగవానికి జై. వచ్చినటువంటి ఆ పిల్లవానికి అనేక రకాలైనటువంటి సంస్కారాలను చేయించినాడు ధర్మరాజు. జాతకర్మ సంస్కారం జరిగినది. నామకరణం చేయాలి. నామకరణం చేసే సమయంలో దైవేన అప్రతిఘాతేన శుల్కే సంస్థాముపేయుషి రాతో అనుగ్రహార్థాయ విష్ణునా ప్రభ విష్ణునా తస్మాన్నామ్నా విష్ణురాత ఇతి లోకే బృహచ్చ్రవాహ భవిష్యతి న సందేహో మహాభాగవతో మహాన్. విష్ణుమూర్తి వలన వీడు సంరక్షింపబడ్డాడు గర్భంలో కావున వీడిని విష్ణురాతుడు అనే పేరుతో పిలుద్దాము అని బ్రాహ్మణోత్తములంతా కూడా ధర్మరాజుకు చెప్పగా ధర్మరాజు ఆ పేరును ఆ పిల్లవాడికి పెట్టినాడు. గర్భంలో ఉన్న సమయంలో మనం ప్రొద్దున చెప్పుకున్నాము, ఆ పిల్లవాడు తన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాడి గర్భము నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మాయా ప్రపంచము, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మాయ గలదో ఆ మాయ నన్ను సంక్రమించకుండా ఉండేందు కొరకై ఆ స్వరూపాన్నే నేను చింతిస్తాను అని నిశ్చయం చేసుకున్నాడు గర్భంలో ఉన్న సమయంలో. గర్భంలో ఉన్నప్పుడు ఆ నిశ్చయాన్ని చేసుకున్నటువంటి ఆ పిల్లవాడు గర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం అతని పైన పడ్డది. కానీ సంస్కారవంతుడైనటువంటి తాను ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్నే చింతించాలి, ఆ రూపాన్నే ధ్యానం చేయాలి అని అనుకొని ఎవరు తన సమీపానికి వచ్చినా ఆ గర్భంలో చూసినటువంటి పరమాత్మ ఇతనేనా అని పరీక్ష చేస్తూ చూస్తూ ఉండడం వలన ఆ పిల్లవానికి 2వ పేరు వచ్చినది పరీక్షితూ అని. అంతేకాకుండా వంశమంతా కూడా పరీక్షీణమైన తర్వాత వంశాంకురముగా ఆవిర్భవించినాడు కావున అతన్ని పరీక్షిత్ అనే పేరుతో పిలిచినారు అని ఆ పిల్లవానికి విష్ణురాతుడు పరీక్షిత్తు అనేటువంటి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయినాయనే విషయాన్ని తెలియజేసినారు. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములను అడిగినాడు.
మా పిల్లవాడికి సంబంధించిన భవిష్యత్తును గురించి చెప్పండి అని అంటే వాళ్ళంతా కూడా ఆ పిల్లవాడికి సంబంధించిన భవిష్యత్తును అమోఘంగా అద్భుతంగా వర్ణించి చెప్పినారు శ్రోతలారా. సముద్రం వంటి గాంభీర్యము గలవాడు బ్రహ్మణ్యుడు, బ్రాహ్మణులంటే అమితమైనటువంటి గౌరవం గలవాడవుతాడు. అంతేకాదు బుద్ధిలో బృహస్పతితో సమానమైన వాడవుతాడు, రాముని వంటి శాసకుడు అవుతాడు అని గొప్ప గొప్పనైనటువంటి లక్షణాలన్నిటి కూడా వర్ణించి కానీ ఒక బ్రాహ్మణు యొక్క శాపం వలన 7వ రోజున మరణిస్తాడు అనే మాటను చెప్పగానే ఇక ముందు ఆయనకు సంబంధించిన భవిష్యత్తును గురించి విచారాన్ని ఆపివేయమని, చెప్పే విచారాన్ని ఆపివేయమని వాళ్లకు దక్షిణ తాంబూలాలనిచ్చి వాళ్ళందరినీ కూడా సాగనంపినాడు బ్రాహ్మణోత్తములను. ఇది జరిగిన కొన్నాళ్లకు హస్తినాపురానికి విదురుడు ప్రవేశించినాడు. తీర్థయాత్రల నిమిత్తమై విదురుడు మహాభారత సంగ్రామానికన్నా పూర్వము ప్రయాణమై వెళ్ళినాడు. ఈ సందర్భంలో ఎందుకయ్యా నీవు యాత్రల కోసం వెళుతావు అని విదురుడిని ప్రశ్నిస్తే విదురుడు చెప్పే సమాధానం ఏమిటి అనంటే, పాండవులు కౌరవులు ఇద్దరూ కూడా యుద్ధానికి ఉపక్రమం చేస్తూ ఉన్నారు, యుద్ధాన్ని చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. ఈ ఇద్దరి పక్షంలో ఏ ఒక్క పక్షాన్నైనా నేను ఆశ్రయించాలి, అందుకని కౌరవ పక్షాన్ని ఆశ్రయిస్తే పాండవులకు, పాండవుల పక్షాన్ని ఆశ్రయిస్తే కౌరవులకు నేను వ్యతిరేకినై ఉంటాను. ఎందుకు ఈ అనవసరమైనటువంటి వ్యతిరేక భావాన్ని పొందడము? ఇక్కడ ఉంటే నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది, అందుకని ఇక్కడ ఉండకుండా నేను యాత్రా నిమిత్తమే వెళ్ళిపోతాను అని యాత్రల కోసమే వెళ్ళిపోయినాడు. మహాభారత సంగ్రామం అయిపోయినది, పాండవులు పరిపాలకులైనారు, ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత హస్తినాపురానికి రావాలి అని అనిపించినది, రానే వచ్చినాడు. ఎదురుగా వెళ్ళి ఘన స్వాగతాన్ని పలికినారు ధర్మరాజాదులంతా కూడా. విదురుడు విశ్రాంతిని తీసుకున్న సమయంలో అందరూ కూడా చుట్టూ చేరి తీర్థయాత్రల యొక్క విశేషాలన్నిటి కూడా తెలుసుకున్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళినాడు, ఏ తీర్థానికి వెళ్ళినాడు, ఎక్కడ ఏ విశేషాలను దర్శించినాడు, అవన్నీ కూడా కొన్ని రోజులు చెప్పినాడు. వచ్చినప్పటి నుండి కూడా ఈ విదురునికి తన అన్నయ్య అయినటువంటి ధృతరాష్ట్రుని చూడాలనేటువంటి కోరిక మిక్కుటముగా ఉండినది. ఎప్పుడైతే అవకాశం దొరికినదో ధృతరాష్ట్రుని సమీపానికి వెళ్ళినాడో, గాంధారి ధృతరాష్ట్రులకు నమస్కారం చేసినాడు. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ధర్మరాజు విదురునికి సన్మాన సత్కారాలు చేసిన తర్వాత విదురుడు ఎప్పుడైతే ధృతరాష్ట్రం యొక్క దర్శనాన్ని చేసుకున్నాడో, ధృతరాష్ట్రం యొక్క పరిస్థితి చాలా దైన్యంగా ఉన్నది. ఏమిటా దైన్యము అనంటే, భీమసేనుడిని భోజనం పెట్టే విషయంలో నియమించినాడు ధృతరాష్ట్రునికి. భీమసేనుడికి ధృతరాష్ట్రుడు అంటే విపరీతమైనటువంటి కోపం. అన్నగారు ఆపినాడు కావున అతన్ని సంహారం చేయకుండా ఉన్నాడు తప్ప, ఒక అంకుశాన్ని పట్టుకున్నటువంటి మావటి వాణి అధీనంలో ఈయనగా ఎట్లా ఉంటుందో, భీమసేనుడే కాదు తన తమ్ములందరూ కూడా ధర్మరాజు అధీనంలో ఉంటారు. అందరికీ కూడా కోపమే ధృతరాష్ట్రుడు అంటే. అన్నం పెట్టే విషయంలో ఆయన నియమించినాడు. విదురుడు ధృతరాష్ట్ర సమీపానికి వెళుతున్నాడు. ఆ సమయంలో నిరాదరణతో కూడుకున్నటువంటి ఆ అన్నపాత్రను విసిరికొట్టి ఇహదిను అంటూ ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు భీమసేనుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని సేవిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని విదురుడు చూచినాడు. భీమసేనుడు వెళ్ళిపోయి భోజనం అయిపోయిన తర్వాత సమీపానికి వెళ్ళి అన్నయ్యతో అంటున్నాడు, అన్నయ్య క్షత్రియ కులంలో జన్మించి ఇటువంటి జీవనాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు, ఏ 100 మంది కొడుకులు నావాళ్ళు అని భావించి 5 నీ తమ్ముని కొడుకులు పరవాళ్లుగా భావించినటువంటి నీవు, మామకా పాండవాశ్చైవ కిమకురువత సంజయ, మహాభారత సంగ్రామానికంటే పూర్వము నీవు నీ కొడుకులపైన ఎంత ప్రేమను అభిమానాన్ని కలిగి ఉన్నావో, నీ ప్రేమపాత్రులైనటువంటి కొడుకులను 100 మందిని యుద్ధరంగంలో సంహారం చేసినటువంటి భీమసేనుడు తీసుకువచ్చి ఇచ్చేటువంటి ఆ అన్నాన్ని తింటూ ఉన్నావు నీవు అమృతంగా భావిస్తూ, ఛీ క్షత్రియ కులంలో పుట్టినటువంటి నీకు ధిక్కారము అని అంటూ అద్భుతమైనటువంటి వేదాంతాన్ని బోధించినాడు. ఈ సందర్భంలో ఎవరు బోధిస్తే
ఎవరిలో చైతన్యం కలుగుతుందో వారు బోధించాలి తప్ప ఇంకెంతమంది బోధిస్తే ప్రయోజనం ఏమిటి? మహాభారత ఇతిహాసంలో ధృతరాష్ట్రునికి బోధ చేయని మహాత్ముడు లేడు. అనేక వందలాది మంది వచ్చి బోధన చేసిన మీరు చెప్పే బోధలు బాగానే ఉన్నాయి, కానీ నాకు మాత్రం నా కొడుకులపైన అభిమానం పోవడం లేదు అని అంటాడు. మాకు వేదాంత శాస్త్రాన్ని చెప్పినటువంటి గురువుగారు సుమారు 30-40 మందికి వేదాంతాన్ని చెప్పినారు. మాకు చివరి పాఠం వారు చెప్పడం, వారు చెప్పిన మాట ఏమిటి అంటే, నాయన వేదాంతాన్ని నేను 40-50 మందికి ప్రస్థానత్రయ భాష్యాలని చెప్పినాను, కానీ శంకరాచార్యుల వారు ఆ భాష్యాల్లో చెప్పినటువంటి మమతాత్యాగము కానీ అహంకార త్యాగం కానీ ఇసుమంత కూడా నాకు అబ్బలేదురా అన్నారు. అనుభవం వేరు, శాస్త్రాధ్యయనం వేరు, మహాత్ముల సమీపానికి వెళ్ళి సత్సంగాలు చేయడం వేరు, అనుభవానికి తెచ్చుకోవడం వేరు. ధృతరాష్ట్రుడు ఎన్నో వేల మంది జ్ఞాన ధనులైనటువంటి మహాత్ముల వల్ల సత్సంగాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా అతనికి అహంతా మమతా త్యాగాలు అనేటువంటివి కలగలేదు. కానీ ఈనాడు విదురుడు చెప్పినటువంటి 4 మాటలు వినగానే అతనికి తనపైన తనకే అవగింపు కలిగినది. ఏమంటాడు విదురుడు? యథా గావో నసి ప్రోతాహతంత్యాం బద్ధాస్వదామభిః వాక్తంత్యాం నామభిర్బద్ధాః వహంతి బలిమీషితుః యథా క్రీడోపస్కరాణాం సంయోగ విగమావిహ ఇచ్ఛయా క్రీడితుః స్యాతాం తథైవ ఈషేచ్ఛయా నృణాం. అన్నయ్య, ఒక ఆవు కొట్టంలో ఆవులన్నీ కూడా ఒక తాటికి కట్టివేయబడి ఉంటాయి. ఎట్లానో ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులంతా కూడా పరమాత్మతో సంబంధం కలిగి ఉంటారు. లోకంలో ఉన్నటువంటి మానవులు ఏమనుకుంటూ ఉంటారు అంటే, నాకు భగవంతునికి ఏమీ సంబంధం లేదు, భగవంతుడు నాకన్నా వేరై ఉన్నాడు అని అనుకుంటారు. కానీ భగవంతునితో సంబంధం లేనటువంటి వాడు ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎవడూ లేడు. కేవలం మానవులే కాదు, సకల జీవరాశులు కూడా అతనితో సంబంధం కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. పొద్దున మనం విపులంగా విచారం చేసుకున్నాము, పాలు పెరుగుగా మారిపోయినాయి అన్న తర్వాత పాలు పెరుగులో అంతటా వ్యాపించి ఉంటాయి. మట్టి కుండగా మారినది అన్న తర్వాత కుండనంతా వ్యాపించి మన్ను ఉంటుంది. పరమాత్మ జగత్తుగా మారినాడు అన్న తర్వాత జగత్తులో అంతటా కూడా పరమాత్మ ఉంటాడు. గోపాలకృష్ణ భగవానికి జయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. భక్తవత్సల భగవానికి జయ్.